नर्सापूर् पात मेदक जिल्ला लेदा उपन्यास टीवी विने मन तेलंगा गौरव सर्पंच जडपीटीसी मंडलाध्यक्ष मुनपल चैरम मेयर जडपी चैरम अंदर नैन रेत दंड चलंगा डेफिने धनिक राष्ट्रमे दौटे इवड़ो सन्ना स्थलमाचमोड़ेदा ने अधिकारिक वात अद्भुत राष्ट्र मन इवानक अद्भुत राष्ट्रीय वाट डंकी कदा आंध्रप्रदेश उवाले मन इष्टि तिटी सन्नासमें से मेमे ने नैट रिजल्ट इप्ड आईना ऐदव संवस फलमी ने स्टोरी एफसीआई चेयरमैन आल इंडिया लेवल प्रसाद गारे आये एवलो का मन मजी राष्ट्रपति नीलम संजीव रेड्डी गार मनवड़ अतन चपिं मो देश मतदीद इन वर्ल सेक सेक दीन याबाई ईद पर्सेंट वर्चे राष्ट्र इंडिया तेलंगा अभी मन डप मन कटे प्रसाद गार एफसीआई चेयरमैन चपिं चूस पेपर अल वे मैं मन व्यवसाय राक वर्चेवें मैं अंत को प्रजल गलोची రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంటే మన అధికారం మన చేతుల్లో ఉంటే ఫలితమైనది రాని ఒక ఇట్లా ఉంటది అది వచ్చింది అంటే కొంచెం పట్టుబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకున్న ఫలితం మనం సాధించగలుగుతాం ఆ దిశలో మనం ఉన్నాం ఇప్పుడు ఎవడన్నా నమ్మినా అనుకున్నా ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి అంటే నమ్మిరు ఎవడన్నా ఆయన్ని అడుగుతావా తీయన్నారు మీకు ఇండియాల సింగూరు ఎండిపోయి మీకు ప్రాబ్లం వస్తుంది ఇస్తున్నాము టెంపరరీగా అడ్జస్ట్ చేసి ఇస్తాను గాని ఈసారి జర గట్టిగ మొక్కురు సాగర్మేట్ల కడికి పోయి సింగూర్ల నీళ్ళు వస్తే మళ్ళీ మన పీడ వదిలిపోతుంది ఏ పాప ఆందోళన బాధపడుతున్నాం మెదక్ బాధపడుతున్నాం స్పీకర్ గారు పోచారం గారు కాన్ఫరెన్స్ కూడా దీని కిందనే ఉంది ఒక ఆరే నియోజకవర్గాలని జర దేవుడు కన్ను తెరిస్తే నిండితే బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఉంటుంది మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ సమస్య ఎమ్మెల్యే బయటికి వెళ్తే మంత్రి బయటికి వెళ్తే బిందెల ప్రదర్శన మరి బిందెల ప్రదర్శన బంద్ కాలే రాష్ట్రం లేల ఎక్కడ పోయినాయి బిందెలు పోతాయి మనం గట్టిగా అనుకున్నాం ఎక్కడో అక్కడ కష్టపడడం ఏ ఊరు కా ఊరు ఏ జిల్లా కా జిల్లా తిప్పరావడం కాబట్టి పోయి కరెంటుకి ఇంత మంచిగా వస్తాను మన జన్మలు అనుకున్నామా ఏం కోసపడ్డా నేను రాలేదా ఇదే మదన్ రెడ్డి గారు దొరికొచ్చిందన్న సబ్స్టే ఒక సబ్స్టేషన్ కావాలంటే పెద్ద కథ పెద్ద యజ్ఞం ఉండే ఇలా బిస్కెట్లు వచ్చినట్టు రాలే సబ్స్టేషన్ ఎన్ని కావాలంటే కన్నీ వచ్చింది ఇలా మోటార్ కాలేది ట్రాన్స్ఫారం కాలేది ఆ పాప రిపేర్ చేస్తున్న దుకాణం బంద్ అయిపోయింది హైదరాబాద్లో జనరేటర్లు ఇన్వర్టర్లు వాళ్ళ దుకాణాలు పోయినాయి పాపం వాళ్ళు వచ్చిన నేను చెప్పి నేనేం చేయాలి భయ మరి వేరే దుకాణం పెట్టుకొని మీకు కావాలంటే నేను సాయం చేస్తాం మీరు మిమ్మల్ని ముంచులు మా ఉద్దేశం కాదు ప్రజలు మంచిగా కావాలి ఆ బాధ పోయింది ఇప్పుడు ఆ పీడ పోయింది ఇక రాదు తెలంగాణకు కరెంటు ఆ పాత పీడ రాదు ఎట్టి పరిస్థితి రానియం అది కూడా అధిగమించినాం నిన్నయాల నిన్నయాల జర కొంచెం మెల్ల గడ్డ కదా గడ్డకి ఎక్కాలి కదా నీళ్ళు బట్టి ఎక్కితే అవ పాముల పడి దాకా వచ్చింది దాని నుంచే మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని రావాలి వస్తాను మొదటి దశలో పిల్లుట్ల దాకా వస్తుంది దాని తర్వాత ముందరికి సంగారెడ్డి దాకా పోతుంది మన మీదకెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది ఒక ఏడాది లోపల నర్సాపూర్ దాటుకొని మొత్తం బారించుకుంటూ సంగారెడ్డి కూడా నీళ్ళు వెళ్ళిపోతుంది మీరు కూడా పట్టుబట్టాలి మీ దగ్గర ప్రాజెక్ట్ కడతలేదు 1000 ఎకరాలు మునిగాయి మునిగిటోడు మునిగింది పాపం మీ కాలువ మందమే జాగ దానిలో చిల్లర రాజకీయాలు రాకుండా ఎక్కడ అవసరం పడ్డా మీరే నాయకులంత నిలబడి టపాటపా కలెక్టర్లకు సహకారం చేసి చేయాల్సిన అక్కరే ఉంటుంది సో ఆ రకంగా తెచ్చుకుంటే తొందరగా నీళ్ల బాధ కూడా పోతుంది మనకి దగ్గర దగ్గర పడుతున్నాం మొగ్గురికి ముఖం చూడకుంటేనే మంచిగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి రోహిణి కార్తెల్నే నాటేసుకునే పరిస్థితి తెలంగాణ వస్తుంది కొద్ది రోజులలో ఇది కూడా నేను మొదట్లో చెప్తే ఇవన్నీ నమ్మలేదు ఏ అయితే అదిగా గట్టి అంటాడు కేసీఆర్ అని కూడా అన్నాడు ఇవి అయిందా లేదా సూర్యాపేట అని ఉంటుంది జిల్లా అక్కడ నల్గొండ మన ఆంధ్ర బార్డర్ నేను పోతే మాకు నీళ్ళు ఎప్పటిదాకా ఇస్తారు సార్ అని వారు నువ్వు ఎన్ని రోజులు పోతే ఎన్ని రోజులు ఇస్తారా అని నువ్వు వద్ద అంటావా నిజమే అంటావా అన్నా ఆరు నెలలు నడిచింది ఆ కారు మొన్న ఆరు నెలలు ఏప్రిల్ 15 బంద్ చేసాం మళ్ళీ తర్వాత నేను విషయంలో పోతే వాళ్ళు ముందు నమ్మలేదు
తర్వాత నేను పోతే నన్ను బంతినగిరి డిగ్రీసులు పట్టుకుని అంటే నిజమైనప్పుడు ఆ విధంగా పోతాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా, ఇవన్నీ ఎవరో యానో జరిగిన అమెరికాలో జరిగిన స్టోరీ కాదు కదా. ఇంతకు ముందంతా మనం ఏమి విన్నాం, అమెరికాలో గిట్టుండదట, జపాన్లో గట్టుండదట, ఎవడమైనా బంగారం తింటుండే మనమే మన్ను తింటున్నాం. పట్టుబడితే వాళ్ళ తాత తాత కావచ్చు, మనం కూడా పడతామా లేదా అనేది పంచాయతీ విషయమంతా. ఏంది మనకు ఆ పటుత్వము, ఆ గొప్పతనము, ఆ పట్టుదల మనకు ఉందా లేదా అనేదే వ్యవస్థ. మనకి ఏమైందంటే మీకు ఇది రాదు, మీకు అది రాదు, మీ శాస్త్రం బాగలేదు, మీకు వ్యవసాయం చేయరాదని మనల్ని ఇన్ఫీరియర్ చేసి మన గొప్పోళ్ళం. వాస్తవానికి తెలంగాణ వ్యక్తిత్వ పటిమ చాలా గొప్పది, అద్భుతమైన వ్యక్తిత్వ పటిమ. అది రుజువైతుంది ఎలా, తెలంగాణ రైతు ఎంత గొప్పోడు రుజువైతుంది, తెలంగాణ విద్యార్థి ఎంత గొప్పోడు రుజువైతుంది. ఇప్పుడే ఒక అమ్మాయి సువర్ణ అని ఇంత పనిచేసే అధికారి, నేనే పెట్టినా మంచిగా పనిచేస్తానని చెప్తే ఫిషరీస్ కార్పొరేషన్ పెడితే ఇప్పుడు అమ్మాయి నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయిపోయింది. అంటే అంత అద్భుతంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది, జరగకపోయే ప్రశ్న లేనే లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నర్సాపూర్లో కోల్పోయిన అడవి కొత్తగా పెట్టేది కాదు, మనం పూడగొట్టుకున్న అడవి 92,000 ఎకరాలు ఉంది. వాళ్ళు ఇప్పుడు దాన్ని రిజ్యూనేషన్ పేరు పెట్టి మళ్ళీ మన కన్నా ముందే మళ్ళీ మొలిపించారు. ఇది బుడగుట్ట లైన్ ఉండే నిజమే కదా, నిజమే కాదా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత అడవి లేక కొత్త ముఖ తెలుగులో కనబడుతుంది. సో దీన్ని ఇట్నే కాపాడి ఇంకా చేయాల్సిందని చేసి, ఇది కాకుండా ఫారెస్ట్ లేని ప్రాంతంలో కూడా సోషల్ ఫారెస్ట్ బాగా పెంచి చేస్తే మనకు చాలా లాభం జరుగుతుంది.